ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 28 రోజు టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ రివ్యూ ప్రోమో అండి. సో ఇది వచ్చేసి మనకి ప్రోమోలోనే చాలా రచ్చ జరిపోయినట్టు చూపించేశారు. ఏంటి అనన్నా అంటే టాస్క్లో మన యావర అండ్ పల్లవి ప్రశాంత్ విన్ అయిపోతారన్నమాట. సో ఇంకా తెలిసిందే వాళ్ళిద్దరి అంటే హౌస్మేట్స్కి ఎవరికి నచ్చదు, మెయిన్గా మాటి బ్యాచ్కి ఎవరికి నచ్చదు అన్నమాట. సో మనిషిని వేషధారణను భాషను బట్టి చూసి ఆ మనిషి ఏంటి అనేది తప్పుగా అంచనా వేయడం అనేది చాలా తప్పు. సో అమర్దీప్ అండ్ ఇంట్లో వాళ్ళంతా పల్లవి ప్రశాంత్ గురించి అదే విధంగా చేశారు. ఎవరి గురించి ఇంకా మనకు తెలిసిందే థర్డ్ వీక్ నుండి తన మీద కూడా చాలా గట్టిపోటీని ఇస్తున్నాడని చెప్పేసి, టాస్క్లు చాలా బాగా ఆడుతున్నారని చెప్పేసి తన మీద కూడా కొంచెం ఈగో అనేది పెరిగిపోయింది. సో విన్నాయక ఇంకా సందీప్కి, అమర్దీప్కి, ప్రియాంకకి వీళ్ళందరి ముగ్గురికి చాలా ఎక్కువగా వచ్చేసిందన్నమాట వాళ్ళపైన కోపము అనేది. ఇక సందీప్ అండ్ అమర్దీప్ గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. మన 9:30 టెలికాస్ట్ అయిపోయే ఎపిసోడ్లోనే శివాజీ గారిని పల్లవి ప్రశాంత్ గారి గురించి చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ అమర్దీప్ అయితే ఇక పోటుగాడు పెద్ద అది ఇది అనుకుంటూ చాలా ఘోరంగా మాట్లాడేస్తాడు. నిన్నటి నుంచి సందీప్ కూడా 2-3 డేస్ నుండి సందీప్ది కూడా చాలానే అందులో వినిపిస్తుంది అన్నమాట. శివాజీ గారిని మాట్లాడము అనేది, పల్లవి ప్రశాంత్ గురించి కూడా మాట్లాడడం అనేది వినిపిస్తుంది. సో వాళ్ళిద్దరు అక్కడ గార్డెన్ ఏరియాలో కూర్చొని తింటూ ఉంటారు, పల్లవి ప్రశాంత్ అండ్ యావరు. ఇద్దరు తింటూ ఉంటే ఇంకా యావరికి వచ్చేసి ఇంకొక రోటీ కావాలంటే శివాజీ గారు వెళ్ళేసి ఇది తనకి ఇంకొక రోటీ కావాలి అని అంటే సరే అని చెప్పేసి చేస్తూ ఉంటుంది ప్రియాంక జైన్. సందీప్ వచ్చేసి వాళ్ళు బయట తినడంలో ఇంటెన్షన్ ఏంటి అని అంటే తన ఇష్టము అని చెప్పేసి చెప్తాడు. బయట తినద్దు, లోపలికి వచ్చి తినాలి అని చెప్పా, వస్తున్నారు అని చెప్తాడు. తను వచ్చేస్తూ ఉంటాడు లోపల. సందీప్ స్టార్ట్ చేసేస్తాడు యావతోటి, నువ్వు అక్కడ కూర్చొని తినడం బాగా అనిపించట్లేదు, పల్లవి ప్రశాంత్కి హెల్త్ బాగాలేదు, నువ్వు తనతోటి తెప్పించుకుంటున్నావా అని స్టార్ట్ చేస్తాడు. ఓకే పర్లేదు, అందుకే లోపలికి వచ్చా అనగానే అంటే ఈ హౌస్ మేట్స్ అందరూ పిచ్చోళ్ళ బజర్ కోసం అని చెప్పేసి అక్కడ కూర్చొని ఉన్నారు, మీరు నువ్వు బజర్ ప్రెస్ చేస్తే నువ్వు పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ ఇంకా తీసుకుంటా అని అన్నావట అని చెప్పేసి సందీప్ ఇంకా గొడవ స్టార్ట్ చేస్తాడన్నమాట. అంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళ అని చెప్పేసి శివాజీ గారిని అడుగుతారు. సో ఎవరు వచ్చేసి నేను స్ట్రాటజీ తోటి ఆడుతున్నా, వీళ్ళని కూడా పోయి అక్కడ కూర్చొని తినమని చెప్పు, కూర్చొని చేసుకోమని చెప్పు, నేను వద్దంటలేం కదా అని చెప్పేసి చెప్తారన్నమాట. సో తను అక్కడ ప్లేటుని అక్కడ పెట్టేశాడు. ప్రోమోలో అయితే ప్లేటుని విసిరేసింది అనేది అయితే చూపించలేదండి, సందీప్ పదే పదే ప్లేటుని విసిరేసావు అంటాడు. అది బాగా అనిపించలేదు, ఎందుకంటే మనం నామినేషన్స్ అప్పుడు అమర్దీప్ వచ్చేసి ఆమ్లెట్ కోసం అని ప్రిపేర్ చేసుకుంటూ ఉండగా ఏదో గొడవలాగా జరిగిపోతుంది, తను అక్కడ విసిరేసి వెళ్ళిపోతాడు కిచెన్లోనే, ఆ స్టవ్ దగ్గర విసిరేసి వెళ్ళిపోతాడు. సో శోభశెట్టి వెళ్ళి చేపట్టుకొని వచ్చి తినేటప్పుడు ఎందుకు తినేటప్పుడు గొడవ చేసుకోవద్దు అని చెప్పేసి తినమని చెప్తుంది. సో అప్పుడు అమర్దీప్ చేస్తే కరెక్టే, ఇప్పుడు యావత్ చేస్తే తప్పు. సో వాళ్ళందరూ గొడవ పెట్టుకుంటారు. శివాజీ గారు మధ్యలోకి వచ్చేసి చాలా చక్కటి పాయింట్ రేజ్ చేశాడు, ఎందుకు మీరు ఎవరికి ఏం సర్వ్ చేయట్లేదా, రూమ్లలోకి ఆమ్లెట్లు తీసుకుపోయి ఇవ్వట్లేదా, ఎన్ని రూమ్స్లలో 2 రూమ్స్లలోకి వెళ్ళి మరీ తీసుకెళ్ళి ఇస్తున్నారు, ఇప్పుడు ఏం తప్పు చెప్పు అని చెప్పేసి అడిగారు. అందుకని చెప్పేసి శోభశెట్టి గొడవ పెట్టుకుంటుంది శివాజీ గారితోటి. శివాజీ గారు వచ్చేసి మామూలుగానే జనాలు చూస్తున్నారు ఎందుకు గొడవ అని చెప్పేసి సద్దుమనిపిస్తామని చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఏంటన్నా జనాలు చూస్తున్నారు, ప్రతిదానికి జనాలు చూస్తున్నారు అని చెప్పేసి సందీప్ అండ్ శోభశెట్టి ఇద్దరు గొడవ పెట్టుకుంటారు అన్నమాట. అవునమ్మా, మనం ఎంటర్టైన్మెంట్నే ఇస్తున్నాము, జనాలు చూస్తున్నారు, వాళ్ళ ప్రకారమే నడుస్తుంది అని అంటే మీరు ఇంకొకసారి జనాలు అన్న టాపికే దియొద్దు అని చెప్పేసి అంటుంది. మళ్ళీ వెంటనే తను శివాజీ గారితో గొడవ పెట్టుకున్నప్పుడు మాట్లాడుతూ ఉంటూ జనాలు చూస్తున్నారని చెప్పేసి నోరు జారేస్తుంది. ఇప్పుడే నన్ను జనాలు చూస్తున్నారని చెప్పేసి మాట్లాడొద్దన్నావు, నువ్వేలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి శివాజీ గారు అంటారన్నమాట. సో ఇంకా తనకి కోపం వచ్చేసి ఇదే పోర్ట్రేట్ చేయడము అని అంటే ఇదే నాకు నచ్చదు అని చెప్పేసి అంటుంది. సో ఒక ఇంట్లో ఒక మీరు ఒక్కరే ఇలా ఉన్నారు ఇంటెన్షన్ అనే శివాజీ గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇంట్లో బాగుండట్లేదు, తల్లి తల్లి అని అన్న కొద్దీ అది నడవట్లేదు, సో చూసావా అని చెప్పేసి యావతో చెప్పుకుంటూ బాధపడతాడన్నమాట. సో పల్లవి ప్రశాంత్ తోటి అన్నప్పుడు ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయన్న అది మీకు ఇంకా అర్థం అవ్వలేదు అని చెప్పేసి అంటారు. సో వీళ్ళ కోసం వచ్చేసి ఫుడ్ వండరు, వాళ్ళది వాళ్ళే చేసుకొని తినేస్తారు. సో ఇక ప్రశాంత అండ్ ఎవరు విన్ అయినందుకు వాళ్ళకి శివాజీ గారు సపోర్ట్ ఉన్నందుకు అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ శివాజీ గారిని కూడా ఈసారి టార్గెట్ చేశారన్నమాట. సో ఒకరు పైకి ఎదుగుతూ ఉంటే కిందికి లాగేయడం అనేది సామెతను చాలా నిరూపించారు బిగ్ బాస్ షో తోటి. ఇంకా చూడాలి వాళ్ళన్నీ ఏమంటారు, అన్నీ ఉన్న ఆకు అనిగమని ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టుగా ఉంది అన్నట్టు హౌస్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది బిగ్ బాస్ ప్రోమో గురించి వచ్చేసి. మళ్ళీ మరిన్ని అప్డేట్స్ తోటి మరిన్ని వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోండి.